నేను కొన్ని 200 300 తయారు చేసుకొని పొల్యూషన్ దెబ్బటి అమ్మాను 200 నుంచి 1800 వినాయకులు తయారు చేశాను. క్లబ్స్ వాళ్ళ నుంచి నాకు ఎవ్రీ ఇయర్ 5000 ఆర్డర్ ఉంటది. ఇప్పుడు ఈ 5 ఫీట్ చేసినప్పటి నుంచి కస్టమర్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు. పేరుతో పాటు అమౌంట్ కనిపించింది అన్నమాట. ఆహా ఇక జాబ్ చేయడం ఎందుకు, ఇక ఇదే పని మొదలు పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి ఇక అప్పటి నుంచి ఇదే కంటిన్యూషన్ చేస్తున్నా. ఓవైపు రంగురంగు విగ్రహాలను మండపాలలో ఉంచాలనే ఆసక్తిని ప్రజలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వైపు తీసుకువెళ్తుంది. అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రకృతికి ఎంత హాని చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా రంగారెడ్డి జిల్లాలోని మల్లేష్ అనే యువకుడు పర్యావరణంపై తన ప్రేమను చాటుతూ మట్టి విగ్రహాల తయారీకి పూనుకున్నాడు. మట్టి విగ్రహాల తయారీనే తన బిజినెస్గా మలుచుకున్నాడు. అలాంటి యువకుడిపై న్యూస్ 18 ప్రత్యేక కథనం. అప్పుడు ఆ టైంలో ఏం చేసినట్టే ఈ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు అడగలేదు. నేను కొన్ని 200 300 తయారు చేసుకుని పొల్యూషన్ దెబ్బటి అమ్మాను. ఆ టైంలో అమ్మేటప్పుడు చాలామంది వచ్చి మాకు వచ్చే సంవత్సరం 500 విగ్రహాలు ఇస్తావా 300 విగ్రహాలు ఇస్తావా అంటే అప్పుడే వాళ్ళ ఫోన్ నెంబరు పేరు రాసుకొని వచ్చే సంవత్సరం 1800 వినాయకులు చేసాం 200 నుంచి 1800 వినాయకులు తయారు చేసాం. దాంట్లోకి వెళ్ళి వాసవి వంట క్లబ్ వాళ్ళు వాసవి క్లబ్ వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకొని వాళ్ళు డొనేషన్ చేసుకోరు అనమాట. దాని తర్వాత ఏమైంది ఇక వాళ్ళ నుంచి ఇంకొకరు మ్యాక్సిమం వాసవి క్లబ్స్ వాళ్ళ నుంచి నాకు ఎవ్రీ ఇయర్ 5000 ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ వాసవి క్లబ్ భువనగిరి వరకు వేస్తాయి, ఇక్కడ భువనగిరి వాసవి క్లబ్ వరకు వేస్తాను అనమాట. దాని తర్వాత ఏమైంది ఒక 2 ఇయర్స్ తర్వాత కొంచెం పెద్ద విగ్రహాలు తయారు చేద్దాము అని ఆలోచన వచ్చి ఫీట్నర మౌల్డ్స్ తయారు చేయించుకున్నాను అనమాట. ఫీట్నర ఆడ నుంచి 5 ఫీట్ల వరకు తయారు చేసి ప్రజెంట్ అయితే 5 అంటే 6 7 కూడా చేసిన, కానీ అదేమైందంటే కస్టమర్కి సేఫ్గా రీచ్ అవ్వట్లేదు. అక్కడ వెళ్ళేవరకు ఏమో క్రాక్ రావడము అదో ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. ఇంకా వెయిట్ ఎక్కువైతుందని చెప్పి ఓన్లీ 5 ఫీట్ కరెక్ట్. ఈ 5 ఫీట్ చేసినప్పటి నుంచి కస్టమర్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు, ఈజీగా వెళ్ళిపోతుంది కస్టమర్కి. ఇప్పుడు 5 ఫీట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడున్న విగ్రహాలు అయితే 9000 ఒక విగ్రహం అమ్ముతున్నాం అనమాట. చిన్నవి వచ్చేసి 45 రూపాయల దగ్గర నుంచి, చిన్నవి 8 ఇంచుల నుంచి నేను 5 ఫీట్ల వరకు తయారు చేస్తాను. 8 ఇంచుల విగ్రహం వచ్చేసి 45 రూపాయలు, 5 ఫీట్ల విగ్రహం వచ్చేసి 9000 రూపాయలు. కొంచెం బార్గెన్ చేసిన 8500 900 వరకు ఇచ్చేస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ చిన్నవి వచ్చేసి 10000 విగ్రహాలు, ఈ పెద్దవి వచ్చేసి ఒక 100 విగ్రహాల వరకు అమ్ముతా ప్రతి సంవత్సరం. మట్టి విగ్రహాలు చేయాలని యాక్చువల్గా 2011లోనే మా ఊర్లో ఒక అతను చిన్న విగ్రహాలు చేసి ఒక 5 6 చేసి ఊర్లోకి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అనిపించింది ఆహా ఇది ఇట్లా అంటే బాగా తయారు చేసాడు. నేను సరే అతనే పోయి అడిగితే మౌల్స్ ఉంటే మౌల్స్లో తయారు చేయాలని చెప్తే నేను హైదరాబాద్కి దూలపేటకి వెళ్ళి మౌల్స్ తెచ్చుకొని ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నాకు అమౌంట్ పేరుతో పాటు అమౌంట్ కనిపించింది అనమాట. ఆహా ఇక జాబ్ చేయడం ఎందుకు, ఇక ఇదే పని మొదలు పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి ఇక అప్పటి నుంచి ఇదే కంటిన్యూషన్ చేస్తున్నాను. ఉగాది వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఉగాది నెక్స్ట్ డే ఆ ఉగాది రోజు పూజలాగా చిన్న ఒక విగ్రహం తయారు చేసి పూజలాగా తయారు చేసేసి దాని నుంచి స్లో స్లోగా వేసి పండుగకు 2 నెలల ముందు బాగా పీక్ స్టేజ్లో ఉంటుంది వర్క్. అంటే ఇక టైంలో ఉండదు అనమాట, 24 అవర్స్ దీన్నే వచ్చినాం. మట్టి విగ్రహాలను తయారు చేస్తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు గట్టి పోటీని ఇస్తూ ప్రతి ఏడాది 10 నుంచి 20 వేల విగ్రహాలను అమ్ముతూ ఈ ప్రాంతంలో తనకంతో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్ అనే యువకుడు ఈ వృత్తిలో ఒక గుర్తింపునే పొందినాడు. సాయి కుమార్, న్యూస్ 18, రంగారెడ్డి.